హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మనోజ్ సనాతన ధర్మం గురించి పవన్ చిచ్చురేపారు సో లడ్డూ వివాదం గురించి వచ్చిన దాంట్లో నుంచి పుట్టుకొచ్చింది ఈ సనాతన ధర్మం దాని గురించి ఒక దీక్ష కూడా చేశారు సో కనకదుర్గ అమ్మవారితో దగ్గర కూడా మెట్లు తుడిచి ఆ తర్వాత తిరుపతి బాబాజీ దగ్గరికి వెళ్ళి సో ఆ కాలినడకన మెట్లు ఎక్కుతూ ఎక్కలేక ఎక్కలేక మెట్లు ఎక్కుతూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు పవన్ సో దాని తర్వాత ఎఫెక్ట్స్ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయి సో ఎక్కడ చూసినా ఒక రకంగా విమర్శలు పాలయ్యారు పవన్ సో ఈ నేపథ్యంలో అసలు సనాతన ధర్మం గురించి పవన్ చెప్పే ప్రతి మాట అసలు నిజం కరెక్టేనా ఆయన ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు గతంలో ఆయన ఆయన సనాతన ధర్మం గురించి విరుద్ధంగా చేసిన పనులు చాలా ఉన్నాయి సో ఇప్పుడు వైసీపీ చెప్తున్న మాట కూడా అదే సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడానికి సో ప్రముఖ ప్రముఖిస్ట్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం శ్రీకర్ గారు సో అంటే నిజంగా అసలు పవన్ మాట్లాడేది ధర్మమేనా అంటే ఏం చెప్తారు అసలు ముందు ఈయన ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు కదా మీకు సింపుల్ గా చెప్పాలంటే అసలు సనాతన ధర్మం ఇవన్నీ తీసి పక్కన పెడదామండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ధర్మం పైన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఎంత ఈజీగా మార్చేస్తారు అని ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటుండొచ్చు బట్ ఆయన ఇనీషియల్ రాజకీయాల్లో తొలి అడుగులు వేస్తున్నప్పుడు పిఆర్పి ఆయన తొడి తొలి అడుగులు వేసింది పిఆర్పిలో పిఆర్పిలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎన్ని లెక్క పెట్టాలో అన్ని లెక్క పెట్టారు బాలకృష్ణ గారిని ఎన్ని లెక్క పెట్టాలో అన్ని లెక్క పెట్టారు ఇవన్న మీకు గుర్తుంటే రెండు వేల పంతొమ్మిది అప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయినప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు అందరు గుర్తుండి ఉంటే ఉంటాయి అవును సో ఇన్ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏంటి అని అంటే తెలంగాణ ఇచ్చినందుకు నేను చాలా బాధపడ్డాను కొన్ని రోజులు నేను అసలు అన్నం తింటాం మానేసా మళ్ళీ అయితే తెలంగాణకు వచ్చి ఆయన స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తెలంగాణ ఇది ఏదైతే ఈ పోరాటం చేసిందో నాకు స్ఫూర్తినిస్తుంది అని అంటాడు అంటే ఎవరు హౌలాగాళ్ళు ఇక్కడ మోదీ గారితో డైలాగ్ ఉంటుందండి హీపోక్రసీ కీ బి అని హీ డిఫై హీస్ డిఫైనింగ్ దోస్ వర్డ్స్ ఇంకా ఇంకా చాలా ఎన్ని 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 ప్రూఫ్లు ఉన్నాయి ఆయనకి ఆయన్ని తప్పు పడతాం కాదు విమర్శిస్తున్నాం తప్పుపడతాం వేరు విమర్శించడం వేరు మీరు డిఎంకే అగేనిస్ట్ గా వెళ్ళాలి అని అంటే ఆ ఫోరం ఉంటుంది స్ట్రేట్ అవే హార్ట్ ల్యాండ్ ఆఫ్ చెన్నైకి వెళ్ళి డిఎంకేనికి వెళ్ళకండి సపోర్ట్ మేము ఉంటాం నాలాంటి వాళ్ళు వందల మంది ఉంటారు వేల మంది ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డిఎంకే అగెనిస్ట్ కెళ్తానికి ఉదయ నిధి స్టాలిన్ చేసినటువంటి మాటలకి అగేనిస్ట్ వెళ్తానికి కొన్ని లక్షల కోట్ల మంది భారతదేశంలో ఇంకా రెడీగా ఉన్నారు బట్ మీరు పర్సనల్ పిఆర్ ఆర్ పర్సనల్ క్రేజ్ ఆర్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్ మీరు దానికోసం మీరు మీరు తమిళనాడు పాలిటిక్స్లో నేను ఎంటర్ అవుతాను నేను అక్కడ ఏంటో సి అంటే నాట్ యువర్ కప్ ఆఫ్ టీ నువ్వు ఏపీకి డెప్యూటీ సీఎం అయ్యండి నీకెందుకు సామి తమిళ ఛానల్స్ నీకెందుకు సామి రాష్ట్రం అప్పుల్లో లేదా ఇవన్నీ వదిలేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతమంది మంది జన సైనికులు వైసీపీ పాలనలో హింసకి హింసలకి లేకుంటే ప్రాబ్లమ్స్ కి గురయ్యారండి వాళ్ళని పట్టించుకోకుండా తమిళ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తారు తమిళ ఆయనకు వస్తు ఆయనకు వస్తుండు ఎంతమంది ఇక్కడ వాళ్ళకి తమిళ వచ్చండి ఏపీ వాళ్ళకి అసలు ఆ స్టేట్ తో మనకి పెంటరా సామి అనే కదా మనం విడిపోయింది తమిళనాడు నుంచి విడిపోయిన స్టేట్ మనం ఆత్మ గౌరవం కోసం విడిపోయిన స్టేట్ మనం తమిళనాడు నుంచి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేసుకుంటూ అంటే అక్కడికే పో డిప్యూటీ సీఎం వదిలేసి బాల్ ఠాక్రే గారి లాగా ఉండు హిందుత్వ వాదిలాగా ఉండాలి అని అనంటే ఇట్లా పది పది సార్లు మార్చకూడదండి నా నా ఫస్ట్ లవ్ ఇన్ హిందుత్వ లీడర్స్ ఈస్ బాల్ ఠాక్రే గారు సెకండ్ ఒక సింగ్ ఉన్నారండి రాజాసింగ్ గారి కాన్స్టిట్యుయెన్సీ గోశామహల్ చుట్టుపక్కలన్నీ ఎంఐఎం సీట్లు ఆయన మధ్యలో ఉంటాడు చుట్టుపక్కలన్నీ ఎంఐఎం కి సంబంధించినటువంటి గ్రీన్ కలర్ లో చూపిస్తుంటాయి ఆయన ఒక్కడే కాషాయవాదిగా ఉంటాడు ఆయన్ని పార్టీలోంచి ఎక్స్పెల్ చేశారు రాజాసింగ్ గారిని కొన్ని తప్పుడు మాటలు మాట్లాడినందుకు బట్ స్టిల్ ఆయన ఎక్కడ తగ్గాడా హీ డివెన్సెడ్ సారీ ఫర్ ద వర్డ్స్ ఉంటే ఐదర్ దిస్ ఐదర్ ఎవరెస్ట్ మధ్యలో ఉన్నాడుకి ఎవడికి ఏ ఉండదు అని అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచాడు అన్నప్పుడు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది అరే ఏపీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన నేత హీ షుడ్ బి ఫోకస్డ్ అని ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరి సైడ్ కాసేపు నేను హార్డ్ కోర్ అంబేద్కర్ అంటారు కాసేపు అసలు చెగోవేరా అని అంటారు క్యూబాకి నా ఆంధ్ర రాష్ట్రానికి ఏంటండి సంబంధం క్యూబాకి నా తెలంగాణకి ఏంటండి సంబంధం క్యూబాకి నా భారతదేశానికి ఏంటండి సంబంధం క్యూబా అని అంటే అమెరికా అండ్ రష్యా గొడవల్లో వాళ్ళు కొట్టించుకున్నారండి అక్కడ న్యూక్స్ దగ్గర వరకు ప్రతిదీ జరిగింది క్యూబాలో జరిగినటువంటి పెంట అంత్యంతా పెంట కాదు అది వేరే ఎప్పుడైనా ఒకసారి పర్సనల్ గా మాట్లాడుకుందాం ఒక వీడియో కూడా చేద్దాం కావాలంటే క్యూబా లో ఈయన చెగువేర ఎలా వాట్ ఈస్ ఇస్ హిస్టరీ అని క్యూబా వాళ్ళకి చెగవేరా గొప్ప అయితుండొచ్చు పవన్ కళ్యాణ్ గారు చెగువేరా హిస్టరీ చదివి ఆయన ఇన్స్పైర్ అయితుండొచ్చు బట్ కాసేపు చెగోవేరా అంటారు కాసేపు కాసేపు అంబేద్కర్ అంటారు అంబేద్కర్ గారు ఎన్ని మాటలు అన్నారండి సనాతన ధర్మాన్ని ఇక్కడ అంబేద్కర్ గారిని ఎవరు తప్పపడతలేదు విమర్శిస్తున్నాం విమర్శించే హక్కు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఇట్స్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ కాసేపు అంబేద్కర్ గారు కాసేపు చెగోవేరా కాసేపు సనాతన ధర్మం కాసేపు క్రిస్టియాంటీ కాసేపు ఇస్లాం ఒకటి క్లారిటీ అనేది ఉండాలి కదా ఇప్పుడు కేసీఆర్ ఆయన పొగిడిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి మొన్న ఇరవై మూడులో వచ్చి మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిడతారు ఆయన ఇది కరెక్ట్ కాదు ఒక డిప్యూటీ సీఎం ఆయన ఒక నార్మల్ పొలిటీషియన్ గా ఉండి ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా ఇట్స్ ఇస్ పర్సనల్ థింగ్ వెన్ యు ఆర్ ఇన్ ఎ కాన్స్టిట్యూషనల్ చైర్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాజకీయం చేయాలి వందకి వంద పర్సెంట్ చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కూటమి బీజేపీ విడిపోయింది బట్ ఈ కూటమి విడిపోవటానికి విడిపోయి ఓడిపోవడానికి కారణం ఏంటి ఇంకో ఇలాంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట బాబు గారు వెళ్ళి కాంగ్రెస్ తో కలుస్తారు వెళ్ళి కమ్యూనిస్టులతో కలుస్తారు బిజెపి వాళ్ళు జీరో అయిపోయారు స్టేట్ లో దట్ ఈస్ ద రీజన్ వై క్రిస్టియంటి ఇంత పెరిగింది వాళ్ళ ఏపీలో సరే ఈయన ఎన్ని మాట్లాడుతున్నారు అక్రమ రిలీజియస్ కన్వర్షన్స్ జరుగుతున్నాయండి విజయవాడ లేకుంటే ఆల్ ఓవర్ ఏపీలో ఎన్ని కొండల మీద సిలువలు ఉన్నాయండి ఇవాళ ఇల్లీగల్ కావాయి డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారండి ఎవరి దగ్గర సమాధానం ఉండదు ఎల్లు తమిళనాడులో కొట్లాడుతున్నారు తమిళనాడు మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన బాస్ ఇక్కడ జరిగే దారుణాలని ఫస్ట్ ఖండించండి ఇక్కడ జరిగిన ఇప్పుడు బుల్డోజర్ యాక్షన్ ఉన్నది యోగి ఆదిత్యనాథ్ గారు పులి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో పులి సీఎం అనేవాడు ఎట్లా ఉండాలి అసలు కాషాయ రాజకీయం ఏంటి అనేది ఆయన చూపిస్తున్నారు తీయండి బుల్డోజర్లు ఎన్ని తీస్తారు తీయండి అక్రమ నిర్మాణాల మీద ఈ ఇప్పుడు ఐదర్ యోగి ఆదిత్యనాథ్ లాగా ఉండండి లేకుంటే రాజాసింగ్ లాగా ఉండండి లేకుంటే నా రేంజ్ వేరు రాజాసింగ్ ఈజ్ జస్ట్ అండ్ ఎమ్మెల్యే అని అంటే ఒక పార్టీ చీఫ్ బాల్ గారు అలా అయినా ఉండండి డిప్యూటీ సీఎం చైర్ హోల్డ్ చేస్తున్నారు మీరు క్యాబినెట్ లో ఐదర్ యోగి ఆదిత్యనాథ్ లాగా ఉండండి ఒక సీఎం నే ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అవన్నీ కాకుండా ఎప్పుడు ఎటు మూడు వస్తే ఇప్పుడు సినిమా ఇప్పుడు తీన్మార్కు సినిమా అండి అత్తారింటికి దారేది ఒక సినిమా అజ్ఞాతవాసి ఒక సినిమా తమ్ముడు ఒక సినిమా నాలుగు సినిమాల్లో నాలుగు క్యారెక్టర్లు పోషిస్తారు ఆయన ఆయన ప్రతి మీటింగ్ లో ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తుంటే ఎవరైనా ఎందుకు సైలెంట్గా ఉండాలి ఆయన ఫ్యాన్స్ ఉంటుండొచ్చండి భయంకరమైన ఫ్యాన్స్ ఉంటుండొచ్చు ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు అన్నట్టు నేను కాదా ఆయన హిందూ నేను భయంకరమైన హిందూ అని అంటాడు ఆయన గుర్తుందా మీకు అది భయంకరమైన హిందూ నేను నేను చేసిన పూజలు ఒకటి చేయలేదు భూమి మీద చాలా అలా ఇప్పుడు ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క దాన్ని మీరు లేపుకుంటా వస్తూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇంత సీరియస్ ఇస్తూ ఈయన క్యారీ చేస్తున్నారండి ఈయన తప్పు చేస్తున్నారు కూడా నేను ఎక్కడంటా లడ్డు తిరుపతి లడ్డు అందరం పది సెకండ్లు స్వామివారిని దర్శించుకోవటం కోసం క్యూలలో పడిగాపులు పడతారండి జనాలు నార్త్ సౌత్ నార్త్ వెస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వచ్చి జనాలు ఇవాళ మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు కేవలం పది సెకండ్ల దర్శనం కోసం నానా ఇక్కట్లు పడతారు ఎక్కడి నుంచో వచ్చి అంత పవిత్రమైన లడ్డూ ఇష్యూ జరుగుతూ ఉంటే మీకు రాజకీయం కావాల్సి వచ్చింది ఆ తమిళనాడు రాజకీయం అసలు తమిళనాడు రాజకీయాల్లో మనకి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది ఏం అవసరం మనకి ఇది ప్రై చిన్న ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాక్ట్లీ చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇది ఇట్స్ కమింగ్ టు సనాతన ధర్మం ఈయన డిసిఎం అండి ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం ఆయనకు వంద పనులు ఉంటాయి డిప్యూటీ సీఎం ఎవరైనా పెట్టుకునేది ఎందుకు ఎస్ నేను చేయలేని కొన్ని డిప్యూటీ సీఎం అండ్ యంగ్ పర్సన్ చేయొచ్చు కదా ఇప్పుడు సిద్ధరామయ్య గారు ఉన్నారు కర్ణాటక సీఎం గారు పిలస్ డీకే శివకుమార్ ఉన్నాడు డీకే శివకుమార్ చేసే కొన్ని కొన్ని వ్యాఖ్యలు కానివ్వండి లేకుంటే కొన్ని కొన్ని పనులు కానివ్వండి సిద్ధరామయ్య గారు చేయకూడదు సీఎం లో ఉన్నప్పుడు డెప్యూటీ సీఎం యా హీ హాస్ ఫ్యూ ఎగ్జిషన్స్ సో అలానే బాబు గారు లో భాగంగా ఇప్పుడు డికే శివకుమార్ గారు సిద్ధరామయ్య గారు అంటే వాళ్ళ ఈక్వేషన్స్ వేరు ఒకటే పార్టీలో ఉన్నారు ఆ పవర్ మేనేజ్మెంట్స్ లో వాళ్ళకి సీఎం డెప్యూటీ సీఎంస్ వచ్చినాయి ఈయన పొత్తులో భాగంగా ఈయన డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ఫ్యాన్స్ మళ్ళీ డిసిఏ డిప్యూటీ సీఎం ఏంటి డెప్యూటీ సీఎం అయినా సీఎం అయినా దాదాపు ఒక వర్డే కదా ఫర్క్ అని అంటారు వాళ్ళని కూడా ఎందుకు హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఓకే సీఎం అనే అనుకుంటాం ఫ్యాన్స్ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేస్తాం ఇప్పుడు ఈయన పంతొమ్మిదిలో మాట్లాడిన మాటలు నా దగ్గర కొన్ని ఉన్నాయి నేను కొన్ని వినిపిస్తా లిటరల్లీ చాలా మంది దీనికి సమాధానం కూడా చెప్పాలి చెప్పకపోతే ఇంకా వేస్ట్ అది చూడండి ఇది చేస్తున్నది హిందు హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా ఇచ్చారు సనాతన ధర్మాన్ని జోడికి రాకండి మీకు ఇష్టానికి మాట్లాడతా ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడారు ఇది ఒకటి ఇప్పుడు ఆయన ఏమన్నారు పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో మోదీ గారిని బండభూతులు తిట్టింది ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే ఇరవై నాలుగు వచ్చేసరికి మోదీ కంటే పెద్ద వీరుడు ఎవరు లేరు అని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది వాస్తవం ఇప్పుడు ఆయన మాటల్లో ఎంత తేడా చూస్తున్నాం మనం ఇదంతా చేస్తుంది హిందూ నాయకులే అని అంటారు అండ్ ఇప్పుడు ఆయన రెండో వర్జన్ ఏదైతే ఈ డెప్యూటీ సీఎం వర్జన్ ఉందో డిప్యూటీ సీఎం వర్జన్ వచ్చేసరికి వినాయకుడి మీద జోక్లాస్తున్నారు అమ్మవారి మీద జోక్లాస్తున్నారు అయ్యప్ప స్వామి మీద జోక్లాస్తున్నారు అయ్యప్ప స్వామి గురించి మీద కానీ అమ్మవారి మీద గురించి కానీ వినాయకుడు వినాయక స్వామి మీద కానీ జరిగింది అంటే తమిళనాడులో ఈ పెరియారిజం అనే పిచ్చి పిక్స్లో ఉంటుంది అక్కడ ఆ పెరియారిజం అనే పిచ్చిలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే డిఎంకే వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి ఈయన కౌంటర్ ఇస్తున్నారు బైసాబ్ ఏపీ అడుగు తింటుంది స్వామి ఎన్ని నీకు బీజేపీకి ఏమన్నా ఉంటే మీరు దాన్ని డీల్ చేయాల్సిన ఫారం వేరు మీరు రాజకీయం చేయొద్దనేది అనేది అండు మనం చెప్పినా కూడా వాళ్ళు ఎండ్రు నంబర్ వన్ థింగ్ ఎగ్జాక్ట్లీ సో ఫారం వేరు ఉంటుంది ఇక్కడ లడ్డు ఇష్యూలో ఎంతమంది అరెస్ట్ అయ్యారండి ఫస్ట్ థింగ్ అసలు లడ్డూలో ఎవడన్నా అరెస్ట్ అయ్యాడా లేదు తప్పు జరిగింది వందకు వంద పర్సెంట్ జరిగింది అని అంటున్నారు ఒక్కడిని ఒక్కడినైనా లోపల వేశారా ఇంకెందుకండి తప్పు జరగలేదని నేను అంటల్లా లడ్డూ విషయంలో ఏం జరిగిందో తేల్చాలి నిజాలు బయటికి రాకుండా మనం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడుకో మీరు టార్గెట్ చేస్తుంది లడ్డూ విషయంలో వైఎస్ఆర్ సిపిని డిఎంకే ఏడీఎంకే ఎందుకు వస్తున్నారు మధ్యలో ఈయన ఆవేశపడిపోయి తమిళ ఛానల్స్కి ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తమిళనాడుతో మనకి ఏం అవసరం ఉందండి మనకేమన్నా ఉందా అక్కడ డిఎంకే ఉంది డిఎంకేకి బీజేపీకి పడదు ఇప్పుడు ఇది ఎట్లా అని అంటే డిఎంకే ఫ్యాన్స్ పిచ్చి ఫ్యాన్స్ కైండ్ ఆఫ్ సైకోపాథెటిక్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఆరాకి ఆయనకు కూడా కల్ట్ ఫ్యాన్షిప్ ఉంది ఇప్పుడు బీజేపీ ప్లాన్ చేస్తుంది ఏంటి అని అంటే దిస్ కల్ట్ వర్సెస్ దిస్ కల్ట్ అంటే పవన్ కళ్యాణ్ కల్ట్ వర్సెస్ డిఎంకే కల్ట్ చాలా స్ట్రాటజిక్ గా ఆడుతున్నారు అసలు బీజేపీ తమిళనాడు చీఫ్ ఎవరండి కుప్పస్వామి అన్నామాల గారు ఆయన ఎక్కడున్నారు ఆయన అసలు ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఆయన యూకే లో ఉన్నారు అదేంటి ఆయన ఇదే రాజకీయం అంటే కేవలం బీజేపీ అధిష్టానం ఆదేశాల మీద కంటే అది బీజేపీ అధిష్టానమో లేకుంటే బ్యాక్ అండ్ లాబియింగ్ మరి ఏంటో మనకైతే తెలియదు ఇప్పుడు బండి సంజయ్ గారిని లాస్ట్ మూమెంట్ లో సైడ్ చేసి కిషన్ రెడ్డి గారిని ఎక్కించినట్లు అన్నమలై ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ అన్ ఐపీఎస్ ఢిల్లీలో మే బి ఐతుండచ్చు సింపుల్ గా చెప్పాలంటే అన్నమలై గారు ఒక అండి ఆయన డిఎంకే స్థాయికి దిగజారు ఆయన మాట్లాడలేరు చదువుకున్నారు ఆయన కొన్ని ఉంటాయి ఎవ్రీ ఇండివిజువల్ హాస్ ఇస్ ఓన్ పర్సనాలిటీ సో డిఎంకే పిచ్చిని డీల్ చేయాలంటే ఈయనే కావాలని డిఎంకే ఆడు బిజెపి ఆడుతున్న స్వేచ్ఛ గా కూడా మనం దీన్ని పరిగణించవచ్చు ఈ యాంగిల్ కూడా తీసేయడానికి అయితే లేదు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి మీకు చూపిస్తే ఆగండి అసలు ఈయన సనాతన ధర్మం గురించి ఇంత మాట్లాడుతున్నారు మీకు కూడా చూపిస్తాయి మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం అన్ని ఉంటే నాకు అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది మరి గుజరాత్ పూర్తి శాఖాహారం రాష్ట్రం అని అత్యంత మారణ జరిగింది కూడా గుజరాత్ లో తిండి వల్ల మనుషులు మారిపోతారనేది తప్పదు ఇది మన ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నిజంగా మన మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఆయన అన్న మాటలు నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నావని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరూ గొప్ప అయిపోతారంటే అయిపోతారు అంటే మరి గోదా గుజరాత్ లో ఏమన్నారండి గుజరాత్ అండ్ గోధ్రా బీఫ్ కీఫ్ అన్ని తీసి పక్కన పడిన కాసి గుజరాత్ అండ్ గోధ్రా గోద్రా జరిగినప్పుడు సీఎం ఎవరండి గుజరాత్లో మోడీ మోదీ గారు కదా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పునిచ్చింది కదా గోద్రా అల్లర్లకి మోదీ గారికి ఏం సంబంధం లేదని దెన్ హూ ఇస్ దిస్ పర్సన్ టు సే దట్ ఎవరన్నా మాట్లాడుతున్నారా బీజేపీ వాళ్ళు మాట గోద్రా గురించి రెండు వేల పంతొమ్మిదిలో మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి అని ఎంత మంది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ప్రజలు నాయకులు ఏం చెప్తున్నారు అనేది కాదు మనకి దేవుడిచ్చిన ఇది ఉంది కదా వాడండి గోద్రా గురించి మాట్లాడిన ఇదే పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గారు రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం గారు ఇవాళ మళ్ళీ ఆయన సేమ్ ఇంకా తెలియాలి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కళాఖండాలు చూపిస్తాం కళాఖండాలు కాదు ఈయన మీరు ఇందాక పాయింట్ అడ్ అసలు ఈయన ఏ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారు తెలుసు నాకు సో తను కూడా నన్ను ఒకరోజు మన ప్రేర్ కాదండి చేశాడు ఇక్కడ టెంపుల్స్ ఎలా వెళ్ళగలిగానో చాలా మందికి తెలియదు ఏంటంటే నేను ఇజ్రాయల్ వెళ్ళాను ఇజ్రాయెల్ వెళ్తే నాకు బత్లహామ్ వెళ్ళాను జీసస్ మన పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను ఆయన పుట్టిన చూపించారు నాకు ఇక్కడ పుట్టారని చెప్పి ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరుసలెం లో ఇది చాలా గొప్ప మతం అని విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతానంటే సేవా తత్పరత ఉంది సేవా దృక్పథం ఉంది ఈ మతం మా క్రిస్టియన్ మతము క్రిస్టియన్ మతము దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని అందుకని మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతంతో మ మీకు తెలుసు వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు దీన్ని అంటే ఈ రోజు జరిగిందని కాదు నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి వాళ్ళు పాటిస్తున్న మతం గురించి మనం మాట్లాడకూడదు వి ఆర్ నో వన్ టు టాక్ అబౌట్ కిడ్స్ వైఎస్ఆర్ సిపి చేసిన తప్పులు ఎవరు మళ్ళీ పునరావృతం చేయకూడదు పిల్లల గురించి లేకుంటే ఇంట్లో సంసార జీవితం వైవాహిక జీవితం గురించి ఎవరు మాట్లాడకూడదు ఇప్పుడు ఆయన మాట ఏంది మా క్రిస్టియన్ మతం నన్ను బ్యాప్ నన్ను బ్యాప్టిజం ఇచ్చారు దెన్ వాట్స్ హీ మీరు అడిగిన పాయింటే కదండి స్టార్టింగ్ లో ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది అసలు బీజేపీ వాళ్ళు నేను సీరియస్ గా అడుగుతున్న బీజేపీ వాళ్ళు మిగతా అన్ని వదిలేయండి బీజేపీ వాళ్ళు నాకు ఈ ఒక్క దానికి ఎవరన్నా బీజేపీ నుంచి ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే నాకు ఈ ఒక్క మాటకు సమాధానం చెప్పండి కొడితే కార్ సేవకులంతా ఏంటండి మరి పాపం చేశారా బాబరి మస్జిద్ వాళ్ళు అంటే ఎందుకు ఎంత గెలగడం అసలు ప్రీవియస్ ఏం మాడానో అర్థం కాదు ఎంత ఏం మాడని అర్థం కాదు ఎవరి ఓటు బ్యాంక్ కోసం ఎప్పుడు ఏ బహిరంగ సభలో ఎవరు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మాట్లాడడం ఇవన్నీ ఏం గుర్తు లేకుండా ఈయన అంటే ఒక నిజంగా ఒక రకంగా ఒక సనాతన ధర్మాన్ని హైలైట్ చేద్దామనా లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందామనా హైలైట్ అవుతాం మీకు సింపుల్ గా చెప్తాను చూడండి మీకు కాషాయ రాజకీయం చేయాలని అంటే నాకు బాగా ఇష్టమైన కాషాయ రాజకీయ నాయకులు ఇద్దరే ఇద్దరు ఒకటి బాల్ ఠాక్రే గారు బాల్ కేశవ్ ఠాక్రే దమ్మున్నాడు ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ బీజేపీ ఆయన అన్న మాట నాకు ఇప్పటికీ నా ప్రతిధ్వనిస్తూ ఉంటది కాశీ మథురా విషయం వస్తే సార్ బాబ్రీ ఎండలలో మీరు కూలగొట్టారు కాశీ మథురా కూడా ఉంది కదా ఇష్యూ దాన్ని ఎలా చూస్తారు మీరు బీజేపీ అంత ఇంట్రెస్ట్ చూపియట్లేదు కాశీ మత్రా మీద వాళ్ళు ఎన్నెందో మాట్లాడుతున్నారు పార్లమెంటరీ కమిటీ అంటున్నారు జాయింట్ కమిటీ అంటున్నారు ఏంటేంటో అని అంటున్నారు బాలకేశవ్ ఠాక్రే గారు మీరేమంటారు అండి అని ఒక జర్నలిస్ట్ బాల ఠాక్రే గారిని అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటి వెదర్ బీజేపీ అయినా కూడా నేను కొట్లాడతా మనిషికి తెగింపు ఒక డెసిజన్ పట్ల మర్యాద తన మానసిక పరిస్థితిని అదే డిఫైన్ చేస్తుందండి ఇప్పుడు ఆయన డిసిజన్ తీసుకున్నారు నేను హార్డ్ కోర్ హిందుక్ ఇట్ అండ్ ఈ ఫాలోయింగ్ ఇట్ బీజేపీ అయినా కూడా నేను కొట్లాడతారు అబ్బాయి కాశీ మధురా కట్టను అని అంటే అది కదా దమ్ము దాన్ని అంటారు కదా పవర్ అని పవర్ అంటే అది నేను ఆయన పవర్ గురించి మాట్లాడతానికి ఐఎమ్ నో వన్ పవర్ ఇప్పుడు సి దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పవర్ అండి కాన్స్టిట్యూషనల్ పవర్ అండ్ ప్రజా పవర్ ప్రజా పవర్ ఉన్నటువంటి వ్యక్తి బాల్ ఠాక్రే గారు ఆయనకి ఎంత ప్రజల్లో అభిమానం ఉన్నా కూడా హార్డ్ కోర్ హిందుత్వ నాయకుడైనా కూడా ఆయన ఎప్పుడు ఒక పొలిటికల్ కుర్చీలో కూర్చోలేదు లైఫ్ లో ఆయన చనిపోయేంత వరకు ఎప్పుడు ఒక కార్పొరేటర్ కుర్చీలో కూడా కూర్చోలేదు బాలకేశ్వర్ ఠాక్రే గారు ఈయన ఇప్పుడు ఇన్ని మాటలు మారుస్తున్నారే ఎవరి కోసం మారుస్తున్నారు ఆలోచించాలి అందరూ కూడా బీజేపీ వాళ్ళు నిజంగా ఈ ఈ మాటకి ఎవరైనా సమాధానం చెప్పండి మరి కార్ సేవకులంతా ఎన్ని పాపాలు చేశారు కార్ సేవకులు ఏం పాపం చేశారు తుపాకులు గుండ్లు తీసుకొని చనిపోయి వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారు కదా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళంతా పాపాలు చేశారా చెప్పాలి బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళైన ఈ మాటకి మిగతా అన్ని తీసేయండి ఆయన బ్యాప్టిజం బీఫ్ గోధ్రా నాన్సెన్స్ అన్ని తీసి పక్కన పెట్టండి మేము ప్రాపగండా చేస్తున్నాం ఈ జర్నలిస్ట్ మనోజ్ ప్రాపగండా చేస్తున్నాడు నేను ప్రాపగండా చేస్తున్నాం అని అనుకున్నాం ఈ ఛానలే ప్రాపకాండా చేస్తుంది అని అనుకున్నాం కార సేవకులంతా ఏంటి ఇట్స్ అన్ ఎమోషన్ కదా ఈయన మళ్ళీ జనవరి ఇరవై రెండు అయోధ్య రామాలయం ఓపెనింగ్ కెళ్ళి నాకు ఇంతకంటే ఎక్కువ పెద్ద గౌరవం నా జీవితంలో లభించలేదని అంటాడు ఒక దిక్కు బా మజిద్ వాళ్ళ కొడితే కాశీలో ఆమె చంపినంత పాపం అంటాడు ఏంటి అసలు ఇది సో ఇది శ్రీస్ చూస్తూ